హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపరెడ్డమ్మ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి చూస్తున్నారు కదా ముందు వీడియోలోనే ఎంత జోస్తో మా శ్రీనగర్ కాలనీ వాసులు అయితే ఎంత బాగా వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము నైట్ లెవెన్ అయిందండి పడుకునేసరికి మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ డ్యాన్సెస్ సో అన్నీ బాగున్నాయి అనమాట లాస్ట్లో గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట సో త్వర త్వరగా వినాయకుడిని దర్శనం చేసుకొని మన కల్చరల్ యాక్టివిటీస్లోకి అయితే వెళ్ళిపోదాము సో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా వచ్చి పార్టిసిపేట్ చేశారండి శ్రీనగర్ వాసులు అయితే సో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి డీజేస్ సో ఇవన్నీ కూడా వినాయకుడి సెలబ్రేషన్స్లో కామన్ అనమాట సో బాగా చేశారనమాట ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు ఈవెన్ చిన్న పిల్లలు కూడా అంతమంది జనాలు ఉన్నా కూడా భయపడకుండా ప్రతి ఒక్కరు డ్యాన్స్ అయితే వేశారనమాట సో ఇవన్నీ కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈవినింగ్ అయితే జరిగాయండి భోజనాలు కూడా పెట్టడం జరిగింది సో అలాగే మార్నింగ్ ఎవర మార్నింగ్ అయితే మామూలుగా మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాం ప్రసాదాలు అండ్ వ్రత కథ సో వ్రత కథ ఎంతమంది చదువుకున్నారు అనేది నాకు కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి సో ఈరోజు నిన్నైతే నెలవంకను చూడకూడదు కదా సో ఎంత ఒకవేళ చూస్తుంటే ఖచ్చితంగా కథ వింటే ఏం కాదనేసి మన పెద్దలు చెప్తారు కదా సో ఎంతమంది చ చదువుకున్నారు అండ్ విన్నారు ఈవెన్ కనీసం విన్నారా సో అండ్ కడపలో చాలా చోట్లయితే వినాయకులు చాలా బాగా అయితే పెట్టారండి సో ప్రతి చోట కూడా కల్చరల్ యాక్టివిటీస్ భోజనాలు సో చాలా బాగా అయితే కడప అయితే ధూమ్ ధామ్గా లైటింగ్స్తో అయితే వెలిగిపోతుందనమాట సో పాప చాలా బాగా చేస్తుంది అనమాట వీళ్ళందరూ కూడా మేము రోజు చూసే పిల్లలే అండి వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అనేసి మాకు మాకు కూడా తెలియదు అనమాట అంటే కామ్గా బస్ వెళ్ళి బస్సులో ఎక్కి వెళ్ళిపోతారు స్కూల్స్కి మళ్ళీ వస్తారు చదువుకుంటారు సో అంతేకాని ఇంత బాగా డ్యాన్స్ చేయగలరా ఈవెన్ చూస్తూ టీవీలో చూసి యూట్యూబ్ల్లో చూసి నేర్చుకుంటున్నారా అనేసి చాలా ఆశ్చర్యమైతే అనిపించిందనమాట సో అమ్మాయిలు అమ్మాయిలు అయితే ఎంత బాగా వేసుకొచ్చారో లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా వనిలు కానీ లెహెంగాలు కానీ వాళ్ళు వేస్తుంటే స్టై స్టెప్స్ ముద్దు ముద్దుగా ఈవెన్ లా మీరు చూస్తున్నట్లయితే స్టార్టింగ్లోనే పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కి వాళ్ళకు వచ్చిన రాకపోయినా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట సో ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే ఇంకా బాగా జరిగింది సో వెంట డెకరేషన్ కానీ పార్టిసిపేషన్ ఈవెన్ పార్టిసిపేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కాడికి ఈ ఇయర్ చాలా బాగా చేశారండి సో సో బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు సో నైట్ లెవెన్ వరకు కూడా ఎంజాయ్ చేశారు ఈ మూడు రోజులు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి భజనలు అన్నదానాలు అండ్ అన్ని పూజల్లో పార్టిసిపేట్ చేయాలి అనేసి మా శ్రీనగర్ వాసులు అయితే చెప్తున్నారనమాట సో ఒక్కొక్కరు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో మీరు సో సాంగ్ అయితే పెట్టకూద్దు కదండి అందుకని సాంగ్ అయితే పెట్టలేదు సో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి అయితే ప్రతి దాంట్లో దూసుకెళ్ళిపోతుందండి బుల్లెట్ ట్రైన్ మాది సో బుల్లెట్ దానికి కూడా సాంగ్ పల్సర్ బండికి డ్యాన్స్ చేసినట్టుంది ఈ అమ్మాయి సో మేబీ ఇదే అనుకుంటాం సో ఇది ట్రెండింగ్ సాంగ్స్ ట్రెండింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా డ్యాన్స్ వేశారనమాట చాలా బాగా హ్యాపీ అనిపించింది అంటే పిల్లలు ట్రెండ్కి తగ్గట్టు మా కా మన ఏజ్ మన కాలంలో వచ్చేసి అసలు డ్యాన్సా ఎందుకు అనే టైప్లో ఉండే వాళ్ళ పేరెంట్స్ కూడా అండ్ ఈవెన్ పిల్లలు కూడా వెళ్ళామా ఏదో తిన్నామా మా జనరేషన్లో అయితే ఉట్టి కొట్టడము లేదంటే ఏదైనా గేమ్స్ ముగ్గులు ఇలాంటివి ఉండేవండి సో ఇక్కడ పిల్లలు మాత్రం ఇప్పుడు జనరేషన్ పిల్లలు డ్యాన్సెస్ కానీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెన్ స్కూల్స్లో కూడా స్కూల్లో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేస్తానండి స్కూల్లో కూడా అంత బాగా అంటే పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారనమాట పిల్లలకి సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు కావాలంటే నేనేదో నార్మల్గా పెట్టి పంపించానండి నేను అక్కడ స్కూల్కి వెళ్ళి చూసాక షాక్ అయి అయ్యానమాట అంత బాగా పిల్లల కోసము ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో అప్డేట్ అవుతున్నారండి మా మదర్స్ కూడా సో లాస్ట్ వాళ్ళ ఉండే ఇయర్స్కి మన ఇయర్స్కి ఎంత అప్డేట్ అవుతున్నారంటే ఈవెన్ ఫోర్ వర్షన్ మారినట్టు మారుతున్నారనమాట సో చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు పిల్లలకి అన్ని రకాల రంగాలలో ఉండేట్టుగా చూసుకుంటున్నారు చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు సో దాన్నైతే మనం మెచ్చుకోవచ్చు సో వినాయకుడిని అయితే మూడు రోజులు ధామ్గా మనమైతే మన ఏ ఊర్లో అయితే ఆ మండపాలు ఉంటాయో ఆ వాళ్ళ మండపాలలో పెట్టుకొని చాలా బాగా అయితే చూసుకుంటారు సో వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా సెండ్ ఆఫ్ ఇస్తారన్నమాట ఈవెన్ మన మన ఇంట్లోకి ఎక్కువ బంధువు వస్తే ఎలా మనం ట్రీట్ చేస్తామో సో అలానే వినాయకుడిని కూడా మనం ఒక బంధువులాగా ట్రీట్ చేసి సో వాళ్ళకు పూజలు పునస్కారాలు అలాగే ఇలా కల్చరల్ యాక్టివిటీసు భజనలు వ్రత కథలు అలాగే భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా సో చాలా బాగుంటుందండి సో గుర్తుండిపోయే ఇయర్లీ వన్స్ చేసుకుంటాం కదా గుర్తుండిపోతుందనమాట ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అనే విధంగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అందరికీ మ్యాక్సిమం పెద్దవాళ్ళకు కూడా వినాయకుడు అంటే అదొక స్పెషల్ ఎమోషన్ అనమాట ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గాడ్ వచ్చేసి వినాయకుడు అయితే ఉంటాడు మోస్ట్లీ మీకు ఎంతమందికి వినాయకుడు అంటే ఫేవరెట్ గాడు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా సిస్టర్కి కానీ సో అందరికి కూడా ఫేవరెట్ గాడ్ వచ్చేసి వినాయకుడు అనమాట సో మా శ్రీనగర్ కాలనీలో అయితే ఇలా అయితే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అయితే చాలా బాగా చేశారనమాట బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ లాస్ట్లో గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి సో వాళ్ళు ఇంత కష్టపడి చేసినందుకు సో అండ్ మేము ఇప్పుడైతే ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వచ్చామో అప్పుడే వాన స్టార్ట్ అయితే అయిందనమాట సో థ్యాంక్ గాడ్ అసలు వర్షం పడి ఉంటే అసలు మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయ్యిండయి సో వర్షం వచ్చేసి ఈవెంట్స్ అయిపోయాక వర్షం పడింది అన్నమాట సో మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారు వినాయక చవితి పండుగ పండగను మీరు ఎలా చేసుకున్నారు ఇంట్లో మేమైతే నార్మల్ ప్రసాదాలు అయితే చేసామండి నార్మల్ యాజ్ యూజువల్ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు చేసాము అలాగే పెరుగన్నము అలాగే పులిహోర చిత్రాన్నము నార్మల్ పప్పు రసం ఇంకా అవే అనమాట ఓలిగా సో ఇవి చేసాము మీరేం చేసుకున్నారు స్పెషల్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వినాయక చవితి సిరీస్లో భాగంగా రేపటి ఎపిసోడ్లో వచ్చేసి కడపలో ఏవేవి బాగున్నాయి ఎక్కడెక్కడ అనే దాని గురించి కూడా మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాము సో ఈ లాస్ట్ డేనే ఉంది కానీ మన ఏరియాలో ఉంటూ మన వినాయకుడి దగ్గరికి వెళ్ళకుండా అన్నీ తిరిగితే ఏం బాగుంటుంది కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు అనేసి మేము అయితే వెళ్ళలేదన్నమాట సో సెకండ్ డే అయితే వెళ్దామని అయితే మేము డిసైడ్ చేసుకున్నాము మాక్సిమం ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ లోపల కవర్ చేసేసి థర్డ్ డే నేను మీకు తప్పకుండా వీడియో అయితే ఇస్తాను సో ఎక్కడ అక్కడ బాగున్నారు తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే వన్ బై వన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఒక చోట పెద్దగా ఉంటుంది ఒకచోట సెట్టింగ్ బాగుంటుంది చోట నేను విన్నానండి అక్కాయి పల్లిలో నలభై మూడు అడుగుల ఎత్తు ఫ్లెక్సీ అయితే పెట్టారనమాట వినాయకుడిని సో ఇవ ఇలాంటివన్నీ కూడా ఇయర్లీ వన్సే కాబట్టి తప్పకుండా విజిట్ చేసి చూడాలండి సో పిల్లలకు కూడా చూపించాలి అండ్ పిల్లలకు కూడా తప్పకుండా చెప్పండి వినాయకుడు అంటే ఎవరు అసలు మనకు ఎక్కడి నుంచి వినాయకుడు వచ్చాడు వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు దొరుకుతాయి మనకు చదువు బాగా వస్తుంది సో గుంజీలు తీపించండి దానివల్ల పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే అవుతుందనమాట సో చూడండి డీజె టిల్లు సో ఇదైతే కంపల్సరీ ప్రతి ఒక్క మండపంలో ఉంటుందని అయితే నేనైతే అనుకున్నాను అన్నీ కూడా ట్రెండింగ్ సాంగ్స్ అవి వేశారనమాట సో చాలా బాగా పిల్లలైతే పార్టిసిపేట్ చేశారనమాట కంపేర్ చేసుకుంటే చాలా బాగుందనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేశాము సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు వినాయక చవితిని అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ లాస్ట్ వరకు చూడండి సాంగ్ అయితే పెట్టట్లేదు కాపరేట్ వస్తుందనేసి సో పిల్లలు నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టట్లేదండి స్లో వచ్చాను నార్మల్గానే అనమాట సో మీరు ఎంతమందికి సాంగ్స్ గెస్ట్ చేస్తారో కూడా చూద్దాము సో వాళ్ళు వేసే స్టెప్పుల్లోనంటే ఈ మాక్సిమం అందరూ కూడా సినిమాలో ఏ స్టెప్స్ ఉన్నాయో అవే వేశారు కాబట్టి మీ సాంగ్స్ కూడా నేను పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు అన్ని ట్రెండింగ్ సాంగ్సే కాబట్టి సో ఓకేనా నేను ఇప్పటికే ఎక్కువసేపు అయితే మాట్లాడేసాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కడపరెడ్డ మా ఛానల్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను దెన్ బాబాయ్